హాయ్ వియాన్ హెల్త్ టిప్స్కు స్వాగతం నేను ఎంఎస్ గుప్తా విష్ణు సహస్రనామావళి అందరూ అందరికీ తెలుసున్నదే కొంతమందికి కడ్డత వస్తుంది కొంతమంది చూసి చదవగలరు కొంతమందికి వింటూ ఉంటారు కానీ కొంతమంది అసలు పట్టించుకోరు ఎందుకంటే ఇందులో ప్రతి మాట కూడా కష్టంగా క్లిష్టంగా ఉంటాయి కాబట్టి ఎంత క్లిష్టమైందా సరే మనం సాధించాలి మనం సాధించు మనం పట్టుకుంటే ఏది కూడా కష్టమే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యం విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది అలాగే నిత్యం పఠించే వాళ్ళ ముఖంలో చాలా తేజస్సు కనిపిస్తుంది అలా చూడగానే అవతల వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు కాబట్టి విష్ణు సహస్రనామాలు పట్టించండి అలాగే నిత్యం పఠించడం వలన వాళ్ళకి ఈ రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అలాగే ఊపిరితిత్తులు సంబంధించి ఏ రకమైన వ్యాధులు కూడా రావు ఎందుకంటే చాలా క్లిష్టమైన మాటలు అవన్నీ అలాగే కొత్తగా పట్టించుకోవాలనుకున్న వాళ్ళు మీరు యూట్యూబ్లో ఆడియో డౌన్లోడ్ చేసుకోండి పుస్తకం పెట్టుకోండి అలాగా వింటూ చదువుతూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదంటే రోజుకొక నాలుగు లైన్లు ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత నాలుగు లైన్లు నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయండి అలా పది పది సార్లు చదువుతుంటే నోటికి ఈజీగా వచ్చేస్తుంది ఈ విష్ణు విష్ణు సహస్రనామావళిని మన భీష్మాచార్యుల వారు రచించడం జరిగింది శల్యం మీద ఉండగా దీన్ని మీ కోరగా ఆయన రాయటం జరిగింది సహాయ చేశాడు దీనికి భీష్మాచార్యుల వారి గురించి తెలుసు కదా ఆయన ఇది రాసిన తర్వాత ఏకాదశి రోజున తన చావు కావాలని కోరుకున్నారు ఆ ఏకాదశికి కూడా భీష్మ ఏకాదశి అని చెప్పేసి మనం పేరు ఏకాదశిలన్నింటిలోకిలా మనం చాలా నిష్టగా చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ విష్ణు సహస్రనామాలు నిత్యం చెప్పలేని వాళ్ళు వాళ్ళకి సులభంగా చెప్పుకునేలాగా ఒక ఉపాయం ఉంది అది చెప్తాను తర్వాత విష్ణు సహస్రనామాలు కనీసం వారానికి ఒక్కసారి శనివారం అయినా పూర్తిగా చదవండి అలాగే ప్రతి ఏకాదశి రోజున పూర్తిగా చదువుకోండి ఎన్నిసార్లు ఒప్పుకుంటే వాళ్ళు అన్నిసార్లు చదువుకుంటే ఇంకా మంచిది అలాగే ఈ ప్రతి మనిషికి కూడా ఒక జన్మ నక్షత్రం అలాగే లేదా నామ నక్షత్రం ఉంటాయి ఆ నక్షత్రాల్లో నాలుగు పాదాలు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక నక్షత్రం ఒక పాదం కలిపి ఉంటుంది నక్షత్రాలు ఇరవై ఏడు పాదాలు ఒక్కోదానికి నాలుగు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది విష్ణు సహస్రనామావళి శ్లోకాలు మొత్తం నూట ఎనిమిది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా సరే మీకు మీ నక్షత్రాన్ని పాదాన్ని ఆ పైన ఉన్నవన్నీ సీరియల్గా మీరు నూట ఎనిమిది క్యాలిక్యులేషన్ చేస్తే అంటే అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు నాలుగు పాదాలు కలుపుకుని ఒక నక్షత్రానికి ఒక నాలుగు చొప్పున కలుపుకుంటూ మీరు వస్తే మీ నక్షత్రానికి మీ పాదానికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ గల విష్ణు సహస్రనామావళిలో ఆ శ్లోకం రెండే లైన్లు ఉంటాయి అవి బట్టి పట్టండి బట్టి పట్టి మీరు ప్రతిరోజు అది చదువుకోండి ఒక్కసారి చదువుకున్న అలాగే అది పదకొండు సార్లు చదువుకున్న మీకు ఒకసారి చదివిన విష్ణు సహస్రనామావళి పూర్తిగా చదివినంత ఫలితం మీకు లభిస్తుంది మీ నక్షత్రానికి బట్టి ఇది ఉదాహరణకు చెప్పుకుందాం అశ్విని నక్షత్రం మూడో పదం అనుకోండి వాళ్ళు మూడో శ్లోకాన్ని చదవాలి రెండు లైన్లు అలాగే భరణి నక్షత్రం నాలుగో పదం అనుకోండి వాళ్ళు అశ్విని నాలుగు భరణి నాలుగు అంటే ఎనిమిది ఎనిమిదో శ్లోకం రెండు లైన్లు చదువుకోవాలి అలాగే రేవతి నక్షత్రం లాస్ట్ వాళ్ళు రేవతి నక్షత్రంలో రెండో పాదం అనుకోండి అంటే ఇంకా నూట నూట ఆరో శ్లోకం రెండు లైన్లు చదువుకోవాల్సి వస్తుంది ఈ రకంగా దీనికి సంబంధించి మీకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీరు ఇచ్చే సలహా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్తగా ఏర్పరిచిన మా ఈ వినియాన్ హెల్త్ టిప్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుంది పై గంట సింబల్ నొక్కితే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు మీ బంధువులకి మీ గ్రూప్స్లోనూ షేర్ చేయండి థ్యాంక్